నమస్తే. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ ధర్మ సందేహాలు కార్యక్రమంలో జ్యోతిష పరంగా అలాగే రుద్రాక్ష పరంగా మీకు ఎటువంటి సమస్యలున్నా నివృత్తి చేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ నిపుణులైనటువంటి రుద్రాక్ష జ్యోతిషపరమైనటువంటి శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి గారు. వారిని అడిగి మరి వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి మహర్షి గారు. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. మీ దగ్గరికి అనేక మంది సమస్యలతో వస్తుంటారు, వారికి అనేక విధాలైనటువంటి రుద్రాక్షలు తయారు చేస్తే ఇస్తూ ఉంటారు మీరు సొంతంగా. అలాంటి వాటిలో ఒక మాలని అలాగే ఒక సాలగ్రామని వాళ్ళ ప్రేక్షల కోసం చూపిస్తారు. తప్పకుండా. ఈరోజు మనం చూపిస్తున్న దాంట్లో దాదాపుగా ఇది చాలా అద్భుతమైన కాంబినేషన్ రుద్రాక్ష మాల. దీన్ని యోగమాల అంటాము. ఇది చూసుకున్నట్లయితే మనం రుద్రాక్షలు ఒక 5 రుద్రాక్షలతో కూడుకున్నటువంటి మాల. ఇది షణ్ముఖులతో కూడుకున్న అంటే 6 ముఖముల రుద్రాక్షలు అన్నమాట ఇవన్నీ. వీటిలో చూసుకున్నట్లయితే నవరత్నాలు కూడా యాడ్ అయి ఉంటాయి వీటిలో. అంటే నవరత్న ఖచ్చితంగా ఉన్నటువంటి రుద్రాక్షమాల. దీన్ని యోగమాల అని కూడా అంటామన్నమాట. ఈ యోగమాల చాలా అద్భుతమైన ఆయురారోగ్యశ్వర్యాలను వారికి కలిగిస్తుంది. ఆరోగ్యపరంగాతో చూసుకున్నట్లయితే ఈ యొక్క రుద్రాక్ష ధారణ చేయడం వల్ల ఆరోగ్యపరంగా కూడా వృద్ధి కలుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి వారికి ఎటువంటి సమస్య అయితే ఉందో అవన్నీ కూడా తొలగిపోవడానికి ఈ యొక్క మాల బాగా ఉపకరిస్తుందన్నమాట. అది అలాగేనండి. కేవలం మొదటగా మనకి వెంకటేశ్వర గారు ఖమ్మం నుంచి కాల్ చేస్తున్నారండి. వెంకటేశ్వర గారు చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి. వెంకటేశ్వర గారు మా బాబు గురించి అండి. సమస్య ఏంటో చెప్పండి. మ్యారేజ్ ఎప్పుడవుతుంది ఏంటండి? జాతకంలో ఇది కుజదోషం ఉందన్నారు, ఉందా లేదా కనుక్కున్నాను. అంటే జాతక రీత్యా మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే అది అన్ని కాలసర్ప దోషం ఉందా, కుజదోషం ఉందా, వీటిలో నాగదోషమా, ఇవన్నీ ఎటువంటి దోషం ఉందని చూసుకున్నట్లయితే దాని ప్రకారంగా మీరు ఫాలో చేయడం మంచిదండి. మొదటిసారిగా వివాహంలో ఆలస్యం అవుతుంది అన్నప్పుడు కుజుకు సంబంధించి, గురుడికి సంబంధించి, శనికి సంబంధించిన రెమెడీస్ చేసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. వీటిలో చూసుకున్నట్లయితే కుజుడికి సంబంధించిన రెమెడీస్ మొదటిసారిగా చేయాలి. అంటే నాగప్రతిష్ఠల వద్ద ఆవు పాలతో అభిషేకం చేయటం, అలాగే సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం పారాయణం చేయటం, ఇలాంటివన్నీ కూడా చేస్తున్నట్లయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఒకసారి కుజదానం అంటే కందులు కానివ్వండి, ఒక రాగి పాత్ర కానివ్వండి, లేకపోతే ఒక 3 దానిమ్మకాయలు దానం చేయించినట్లయితే వెంటనే వివాహ యోగాలు సిద్ధించే అవకాశం ఉంటుంది. రుద్రాక్ష ధారణ ఒక షణ్ముఖ రుద్రాక్ష ధరింప చేయండి, మంచి ఫలితాలు పొందొచ్చు. అలాగేనండి. నెక్స్ట్ కాలర్ రాజేంద్ర గారు జగిత్యాల నుంచి కాల్ చేస్తున్నారండి. రాజేంద్ర గారు చెప్పండి, మీ సమస్య ఏంటి? నా పేరు రాజేంద్ర అండి. చెప్పండి మీ సమస్య. చెప్పండి. చెప్పండి. అంటే నాకు డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ లేదు, ఇప్పుడు సరి అయిపోయింది. మాకు ఏది 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 ప్రక్రియ వేసుకుంటే బాగుంటుంది? అంటే ఆ పేరు లేకుండా, డేట్ ఆఫ్ బర్త్ లేదు, ఏమి లేకుండా ఉన్నానండి. మీ పేరు పూర్తిగా కరెక్ట్గా చెప్పండి. నా పేరు తోపారు రాజేందర్ అండి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నారు? మేము వ్యవసాయం చేస్తున్నాం, ఏది కలిసి రావట్లేదు. ఓకే అండి. మీకు రుద్రాక్ష ధరించాలనుకున్నప్పుడు ఒక దశముఖి రుద్రాక్ష ధరించండి. 10 ముఖాలు ఉంటాయి ఈ రుద్రాక్షకు. ఇది ఒక రుద్రాక్ష ధరించండి, మంచి ఫలితాలు పొందొచ్చు. అంటే ఇప్పుడు ఒకరికి కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ అనేది తెలియని వాళ్ళు ఇలాంటి రుద్రాక్ష ధరించాలన్నప్పుడు ఎటువంటి, అంటే జాతక రీత్యా మనం పరిశీలన చేసి రుద్రాక్ష ధరించడం అనేది ఒక విధానం అయితే, అంటే జాతకం లేకుండా వారిని పరిశీలించినప్పుడు వారి యొక్క హస్త సాముద్రికము ఫేస్ రీడింగ్ ప్రకారం చూసి వచ్చినట్లయితే వారిని ప్రత్యేకంగా మనం పరిశీలన చేసి దానికి తగిన విధంగా మనం రుద్రాక్ష ధారణ చేయించడం జరుగుతుంది. అలా కాకుండా క్యాజువల్గా మనం ఈ రుద్రాక్ష ధరిస్తే ఫలితాలు ఉంటాయనుకున్నప్పుడు కొన్ని రుద్రాక్షలు మనకు సర్వసాధారణమైన ఫలితాలను ఇచ్చే రుద్రాక్షలు ఉంటాయి. అన్నీ కూడా సర్వసాధారణమైన రుద్రాక్షలు, ఏ రుద్రాక్ష ధరిస్తే ఏ ఫలితం వస్తుంది అనేది మనం బుక్లో కూడా ఇవ్వడం జరిగింది కదా. ఆ విధంగా కూడా ఫాలో అయినా కూడా మంచి ఫలితాలు పొందొచ్చు. అయితే గురుముఖంగా రుద్రాక్ష తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే దానికి పూజ అభిషేక హోమాలు నిర్వహించిస్తాం కదా, దానివల్ల వారికి తొందరగా ఆ యోగాలు సిద్ధించే అవకాశం ఉంటుంది. అలాగే. నెక్స్ట్ కాలర్ అనాజర గారు శ్రీకాకుళం నుంచి కాల్ చేస్తున్నారండి. అనాజర గారు చెప్పండి, మీ సమస్య ఏంటో. నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ అవసరండి, సమస్య ఏంటో చెప్పండి. ఏం చేస్తున్నారండి ప్రస్తుతం? డిగ్రీ అయిపోయిందండి, ఫైనాన్స్ కంపెనీ.
తప్పకుండా. ఓకే అండి. ఇప్పుడు మీరు జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు? అవునండి. ఓకే అండి. మీకు సంబంధించి ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఒక 108 ప్రదక్షిణలు చేయండి, ఒక 7 రోజులు చేయండి, ఒక వారం. చక్కటి ఫలితాలు పొందొచ్చు. చక్కగా హనుమాన్ చాలీసా పారాయణం కూడా చేస్తూ ఈ యొక్క ప్రదక్షిణలు చేసినట్లయితే వెంటనే మీకు ఉద్యోగం సిద్ధించే అవకాశం ఉంటుంది. రుద్రాక్ష ధారణ చేసినా కూడా మంచి ఫలితాలు పొందుతుంది. ఏకాదశముఖి రుద్రాక్ష, హనుమతి రుద్రాక్ష అంటాము, ఈ రుద్రాక్ష ధరించండి, మీకు విజయం సిద్ధిస్తుంది. ఓకేనండి. అసలు రుద్రాక్ష అంటేనే ప్రధానంగా ఎవరిని ఆరాధించాలండి అంటే? రుద్రాక్ష శివుని కనుల నుండి ఉద్భవించింది కదమ్మా, కాబట్టి పరమేశ్వరుని యొక్క, పరమేశ్వరునికి ప్రీతికరమైనది రుద్రాక్ష. అలాగే రుద్రాక్ష ధరించిన వారంటే పరమేశ్వరు ఇంకా ప్రీతి. అంటే రుద్రాక్ష ధరిస్తే రుద్రాక్ష ధరించిన వాడు నా అంతటి వాడు అవుతాడు అని పరమేశ్వరుడు శివపురాణం తెలియజేశారు. కాబట్టి రుద్రాక్ష ధరించి మనం ఆ పరమేశ్వరుని అనుగ్రహం పొందినట్లయితే నవగ్రహాలను అధ్యయనం స్వామి యొక్క అనుగ్రహం ద్వారానే ఉంటుంది. అదేవిధంగా లక్ష్మీ అనుగ్రహం కూడా ఆ పరమేశ్వరుని ఈశ్వర అనుగ్రహం ద్వారా లభిస్తుంది. కాబట్టి మనం ఆ పరమేశ్వరుని అనుగ్రహం పొందాలి అనుకున్నప్పుడు తప్పక రుద్రాక్ష ధారణ చేయాలి. అలాగే అపమృత్యు భయాన్ని కూడా తొలగించుకోవాలన్నా కూడా మనం రుద్రాక్ష ధారణ చేసి తీరాలి. అదేవిధంగా ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే అనేక సమస్యలు, అనారోగ్యం, ఎంత ఆరోగ్యమైన ఫుడ్లు తింటున్నా కూడా అనారోగ్యం వస్తూనే ఉంది. అంటే అర్హత లేకుండానే అనారోగ్యం వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు గొంతు సంబంధించిన చూసుకున్నట్లయితే గొంతు క్యాన్సరు ఎటువంటి కారణం లేకుండా గొంతు క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాగే హార్ట్ స్ట్రోక్స్ అన్నీ కూడా హార్ట్ బీటింగ్ కరెక్ట్గా ఉన్నా కూడా హార్ట్ స్ట్రోక్ వచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఇప్పుడు పరిస్థితి కాలుష్యం అయిపోయింది. ఈ యొక్క సమయంలో మనం ఎంత జాగ్రత్తలు పాటిస్తూ ఆహారం తీసుకున్నా కూడా అనారోగ్యం తప్పకుండా వస్తుంది. కాబట్టి ఈ అనారోగ్యం తప్పకుండా మనం వరిస్తుంది అన్నమాట. కాబట్టి ఈ అనారోగ్యం నుండి మనం బయటపడటానికి రుద్రాక్ష ధారణ చాలా బాగా ఉపయోగపడుతుంది. రుద్రాక్ష ధారణ చేసిన వారు దాదాపుగా మరణాలకు సంబంధించి చాలా దూరంగా ఉంటారు. అంటే మరణం రాదు అని చెప్పటానికి లేదు కదా, మరణం ప్రతి ఒక్కరికి అనివార్యం. అయితే ఇక్కడ రుద్రాక్ష ధారణ చేసిన వారి యొక్క ఆయుష్లో చూసుకున్నట్లయితే అకాల మరణాలు ఉండవు దాదాపుగా. ఒకవేళ వారు వారి యొక్క పుణ్యం బాగా ఉండి ఆ రుద్రాక్ష ధరించి చనిపోయినట్లయితే చక్కగా కైలాసానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రుద్రాక్ష ధారణ చేసిన వారు దాదాపుగా ఇప్పటి వరకు దుర్మరణాలు కూడా చాలా చాలా తక్కువ పర్సంటేజ్లో ఉంటుంది. కాబట్టి రుద్రాక్ష ధారణ చేయటం అనేది ఎన్ని కోణాల్లో చూసుకున్నా కూడా చాలా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. అలాగే నెక్స్ట్ కాల్ సురేంద్ర గారు కడప నుంచి కాల్ చేస్తున్నారండి. సురేంద్ర గారు చెప్పండి, మీ సమస్య ఏంటి? డేట్ ఆఫ్ బర్త్ అవసరం లేదండి వాళ్ళకి, మీ సమస్య ఏంటి చెప్పండి. గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తున్నాను, ప్రైవేట్ లెక్చర్ గా పనిచేస్తున్నాను. ఓకే, గవర్నమెంట్ జాబ్ వస్తుందా రాదా? వస్తే ఎప్పుడు వస్తుంది, స్పష్టంగా వస్తుందా రాదా? ఓకే అండి. మీరు ఏదైనా రెమెడీస్ పాటించారా ఇప్పటికి? ఏం లేదండి, పాటించలేదు. మీరు చక్కగా ప్రతిరోజు సూర్య నమస్కారాలు ప్రారంభం చేయండి, సూర్యాష్టకం పారాయణం చేయండి, ఆదిత్య హృదయం కూడా రోజుకి 2 సార్లు కానీ 3 సార్లు కానీ మీరు పారాయణం చేసి ఆ యొక్క ఉద్యోగ ప్రయత్నం చేయండి. ఇది జ్యోతిష ప్రకారంగా ఈ ప్రశ్న శాస్త్ర విధానంతో కూడుకున్నటువంటి రెమెడీ. ఈ పరిష్కారాన్ని మీరు చక్కగా పాటించినట్లయితే వెంటనే మీకు ఫలితాలు సిద్ధిస్తాయి. దీన్ని పరిహారం చెప్పిన వెంటనే దాన్ని ఫాలోఅప్ చేయాలి. చేసినప్పుడే మనకు ఆ ఫలితాలు సిద్ధిస్తాయి. అంతేగాని ఖాళీగా ఉన్న టైంలో చేద్దాంలే, తర్వాత చేద్దాంలే అనుకోకుండా చక్కగా ఇప్పుడు చెప్పిన దాన్ని చక్కగా ఫాలో చేయండి. అలాగే భక్తిగా చేయండి. అలాగే మీరు తండ్రితో విభేదాలు పెట్టుకున్నట్లయితే మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి ఈ రెమెడీ చేసే టైంలో తండ్రిని గౌరవించాల్సిన అవసరం ఉంటుంది. వారితో వారిని సత్కరించడం, అలాగే వారి ఆదరణ, ప్రేమానురాగాలు, ఆశీర్వచనం పొందాలి అనేది మటుకి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే నెక్స్ట్ కాల్ ప్రసాద్ గారు జగిత్యాల నుంచి కాల్ చేస్తున్నారండి. ప్రసాద్ గారు చెప్పండి, మీ సమస్య ఏంటో. హలో చెప్పండి ప్రసాద్ గారు. వ్యాపారం అండి మీది? ఓకే, హలో. మాది వ్యాపారం అండి, చెప్పండి. ఒకసారి క్లియర్ గా చెప్పండి, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి. నాది ఈశ్వరయ్య జన్మనామము. ఓకే, హలో చెప్పండి ప్రసాద్ గారు. నాకు 50 ఇయర్స్ ఉంటాయి. చెప్పండి, మీరు రుద్రాక్ష ధారణ చేయాలనుకుంటున్నారా? లేదండి, మీ వాల్యూమ్ క్లియర్ గా లేదు.
చెప్పండి, దాని గురించి మాకు కొంచెం బాగా జరగడానికి కొరకు ఉంటుంది. అదే మీరు రుద్రాక్ష ధరించారా? ధరించలేదండి. మరి రుద్రాక్షమాలు ధరించాలనుకుంటున్నారా? చెప్పండి. రుద్రాక్షమాలు ధరించాలనుకుంటే ఒక 5 రుద్రాక్షలు ధరించండి. వాటిలో చూసుకున్నట్లయితే ఒక దశముఖి, అష్టముఖి, సప్తముఖి, పంచముఖి, షణ్ముఖితో ఒక పంచముఖి మాల ధరించండి. 50 రుద్రాక్షలతో కూడుకున్నటువంటి పంచముఖి రుద్రాక్ష మాలని ఈ యొక్క 5 రుద్రాక్షలతో ఇప్పుడు నేను చూపించిన రుద్రాక్ష మాలలాగా తయారు చేయించుకొని మీరు మెళ్ళ వేసుకుని ధరించండి. ఇది అభిషేకం, శివాలయంలో అభిషేకం చేయించి ధరించడం వల్ల మంచి ఫలితాలు, అలాగే ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధించే అవకాశం ఉంటుంది. అలాగే రుద్రాక్ష ధరించే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లోహం ఎటువంటిది వేసుకోవాలంటారు? బంగారంతో అందరూ వేయించుకునే అర్హత కొంత. ప్రథమ లోహం బంగారం కదమ్మా, అలాగే ద్వితీయం అద్వితీయం వెండి, అలాగే ఇంకోటి రాగి అనేది ఏంటంటే చాలామంది తెలియక ధరిస్తుంటారు, అది అధమ లోహం కిందకు వస్తుంది కదా. అయితే ఇది తాపసులు, సన్యాసులు, సిద్ధులు, యోగులు అటువంటి వారు ధరించవలసింది. దీక్షా విధానంలో ఉన్నప్పుడు ధరించవలసింది ఆ యొక్క రాగితో కూడుకున్నటువంటి రుద్రాక్షమాలు. ఆ రాగి తీగను అందరూ ధరించకూడదు. అలాగే స్త్రీలు ముఖ్యంగా మంగళసూత్రాల్లో ధరించేటప్పుడు ఈ రాగిని వాడకూడదు. రాగితో రుద్రాక్షమాలు చుట్టించుకోవడం, అలాగే రాగి మంగళసూత్రాలకు రాగిని వేసి చుట్టించుకుంటుంటారు, అలా చేయకూడదు. వెండి కానీ బంగారం కానీ లేదా చక్కగా పసుపు తాడు పేనుకొని చక్కగా ధరించడం అనేది శ్రేయస్కరం. అలాగేనండి. ఇక నెక్స్ట్ కాల్ నాగేంద్ర గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారండి. నాగేంద్ర గారు చెప్పండి, మీ సమస్య ఏంటో. చెప్పండి నాగేంద్ర గారు. హలో మేడం, నా పేరు నాగేంద్ర మేడం. చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి మహర్షి గారు. నేను ఇప్పుడు బీటెక్ చదువుతున్నాను మేడం. ఓకే. నా డేట్ ఆఫ్ బర్త్ 23. డేట్ ఆఫ్ ఓకే చెప్పండి. 10/1991. ఓకే చెప్పండి. అంటే ఇప్పుడు ఫ్యూచర్ ఎలా ఉంటుందని. ఓకే, బాగా చదవండి. చదివితేనే ఫ్యూచర్ బాగా డెవలప్మెంట్ అవుతుంది, అలాగే మంచి జాబ్లోకి స్థిరపడతారు, అలాగే మీ యొక్క న్యూమరాలజీ ప్రకారం కూడా అన్ని యోగాలు సిద్ధించే అవకాశాలు ఉన్నాయి. చక్కటి యోగ స్థితి ఉంది. మీరు ఒక ద్వాదశముఖి రుద్రాక్ష ధరించండి. ద్వాదశముఖి రుద్రాక్ష ధరించలేనప్పుడు ఒక షణ్ముఖి రుద్రాక్ష ధరించండి, మంచి ఫలితాలు పొందుతారు. అలాగేనంటే చదువుపరంగా విద్యపరంగా రుద్రాక్ష ధరించాలి అనుకున్న వారికి చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు కూడా ఒకటే, చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు అంటే ఒక చతుర్ముఖి రుద్రాక్ష, బ్రహ్మ రుద్రాక్ష అంటాము. అది 4 ముఖాలు కలిగి ఉంటుంది, చక్కటి డైమెన్షన్స్ ఉంటాయి దానికి. ఆ రుద్రాక్ష చిన్నపిల్లల దగ్గర నుండి ధరించడం అనేది మంచిది. అలాగే పెద్ద అయిన తర్వాత కూడా అదే రుద్రాక్ష అంటే ధరించిన వారు దాన్ని మార్చుకోకర్లేదు. అదేవిధంగా వారికి సమస్య, ఇప్పుడున్న సమస్యను బట్టి కూడా ఆ కాంబినేషన్లో ఇప్పుడు మనం ద్వాదశముఖి రుద్రాక్ష చెప్పడం జరిగింది. వారికి అది ఫ్యూచర్లో డెవలప్మెంట్స్కి అది బాగా ఉపయోగిస్తుంది కాబట్టి అది చెప్పడం జరిగింది. అదేవిధంగా చిన్నపిల్లలు చూసుకున్నట్లయితే వారికి చతుర్ముఖి రుద్రాక్ష ఎక్కువ మందికి చెప్పడం ఉంటుంది, కానీ కొన్ని వీటిలో కూడా కొన్ని రుద్రాక్ష కాంబినేషన్స్ ఉంటాయమ్మా. విద్యకు సంబంధించి కొన్ని రుద్రాక్షలు ధరించవచ్చు. అలాగే గ్రహ అనుకూలతను, వారి యొక్క నక్షత్రాధిపతులని, వీటన్నిటిని క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఏ రుద్రాక్ష ధరిస్తే వారికి ఆ గ్రహం ఫేవర్గా ఉంటుంది, ఆ యొక్క దేవుని యొక్క అనుగ్రహం ఏది బాగుంటుంది, అంటే ఒక్కొక్క గ్రహం, ఒక్కొక్క భగవంతుని యొక్క అనుగ్రహం ఒక్కొక్క రుద్రాక్షలో ఉంది కాబట్టి ఆ రుద్రాక్ష ఏదైతే వీరికి ఫేవర్గా ఉంటుందో దాన్ని బట్టి కూడా నిర్ణయిస్తే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అలాగేనండి. ఇంకా ఉద్యోగాల విషయానికి వస్తే గవర్నమెంట్ జాబ్ కోసమే అందరు ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అలాంటి వారికి రాజయోగం అనేది ఉంటే ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ వస్తుంది అంటారు, అది ఎంతవరకు నిజం అంటారు? రాజయోగాలు చాలామంది చాలా ఉంటాయి. రాజయోగం అనగానే రాజు అయిపోవటం అనేది కాదు, ఆ యొక్క యోగానికి ఆ పేరు ఉంటుంది, మహారాజయోగం. అట్లాగే అనేక రాజయోగాలు ఉన్నాయి. వీటిలో చూసుకున్నట్లయితే ఈ రాజయోగాలు అనేవి గ్రహ అనుకూలత ఉండాలి, అలాగే శుభదృష్టి ఉండాలి, అట్లాగే లగ్న బలం ఉండాలి, చంద్రబలం ఉండాలి. వీటన్నిటినీ క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు ఆ రాజయోగం సిద్ధించే అవకాశం ఉండాలి. ఇవన్నీ కూడా ఉన్నప్పుడు అదృష్ట శాతం పెరగాలి. ముందు అదృష్ట శాతం పెరగటానికి మనం ఈ రుద్రాక్షధారణ చేయిస్తాం. రుద్రాక్షధారణ చేసినప్పుడు ఏమవుతుందంటే మహారాజయోగాలను కలిగించే అవకాశం ఉంటుంది, అలాగే యోగాన్ని ముందుకు జరుపుతుంది. అదేవిధంగా ఎప్పుడో జరగాల్సింది ముందుకే మనం వస్తాం. అప్రయత్న గృహయోగ ప్రాప్తి ఉందనుకోండి, ఆ యోగం ఎప్పటికో ఉంటుంది, ఆ యోగం యాక్టివేట్ అవ్వాలని లేదు, మళ్ళీ అది ఆగిపోవచ్చు కూడా. కాబట్టి అది ముందుకు జరిగే అవకాశం, అంటే ఇంకొంచెం 2 సంవత్సరాల ముందే మనం ఆ గృహయోగంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అప్రయత్నంగా అంటే అనుకోకుండా మనం ఆ స్థలం కేటాయించడం, లేదా డబ్బులు రావటం, ఇంకో స్థలం వల్ల ఇంకోటి కొనటం, అలా ఇంకో ఇల్లు కొనుక్కోవటం, అలాంటివి జరుగుతాయి. ఇలా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క రాజయోగానికి కూడా రుద్రాక్ష ధారణ చాలా అద్భుతంగా పనిచేస్తుంది.
అలాగేనండి. నెక్స్ట్ కాలర్ శ్రీకాంత్ గారు వెస్ట్ గోదావరి నుంచి కాల్ చేస్తున్నారండి. శ్రీకాంత్ గారు చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి. శ్రీకాంత్ గారు నమస్తే మేడం. మా అబ్బాయి శ్రీకాంత్ అండి. చెప్పండి. గురుగారు నమస్తే అండి. మా అబ్బాయి శ్రీకాంత్ మైనింగ్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసాడు. ఓకే. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తున్నాడు, ఏమన్నా అవకాశం ఉంటుందంటారా? తప్పకుండా ప్రయత్నం చేయమనండి. చక్కటి రుద్రాక్ష ధారణ 13 ముఖములు కలిగినటువంటి ఇంద్రముఖి రుద్రాక్ష ధరించమనండి. ఇది త్రయోదశముఖి రుద్రాక్ష అంటాము. ఈ రుద్రాక్ష ధారణతో అజయుడు అవుతాడు. అదేవిధంగా ఈ రుద్రాక్ష ధారణ చేస్తూ ఒకసారి మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం శివాలయంలో చేయించండి. అట్లాగే ఒకసారి మీ బాబుకి సంబంధించిన దాంట్లో చూసుకున్నట్టయితే ఎక్కడైనా అంటే ఇది కొన్ని రహస్యమైన రెమెడీస్ కూడా ఉంటాయి వాటిలో. అలాగే ఒక 8 చేపలని పట్టి వాటిని మళ్ళీ నీటిలో వదిలేయమని చెప్పండి. అంటే పట్టడం అంటే ఇతను పట్టిన వాళ్ళ దగ్గర మత్స్యకారుల దగ్గర తీసుకొని వాటిని మళ్ళీ అదే ప్లేస్లో వదిలేయమని చెప్పండి. ఇది ఒక రెమెడీ. ఇది చేసినట్లయితే వారికి వెంటనే ఈ యొక్క యోగం సిద్ధించే అవకాశం ఉంటుంది. తద్వారా జాబ్లో స్థిరపడే అవకాశం ఉంటుంది. ఓకే. నెక్స్ట్ కాల్లో వెంకట సతీష్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారండి. వెంకట సతీష్ గారు చెప్పండి, మీ సమస్య చెప్పండి. వెంకట సతీష్ గారు నమస్తే అండి. నా డేట్ ఆఫ్ బర్త్ చెప్పాలా? చెప్పండి. 24/05/1976. నేను ఇంతకు ముందు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉన్నాను ఒక బిగ్ ఎంఎన్సీలో. ఇప్పుడు అంటే దాని నుంచి బయటకు వచ్చాను, ఒక 2 ఇయర్స్ అయింది. అంటే నేను ఏ రంగంలో అయితే నాకు మంచి కెరీర్ ఉంటుంది, ప్లస్ వివాహం కూడా లేట్ అయింది, వివాహం నిమిత్తం కూడా నాకున్నాయి ఈ రెండు సమస్యల నుంచి. ఓకే అండి. మీకు సంబంధించిన జాతక పరిశీలన పూర్తిగా చేసినట్టయితే మంచి ఫలితాలు సిద్ధించే అవకాశం ఉంటుంది. ఒక విధానం సీరియల్గా మీరు కొన్ని రెమెడీస్ పాటిస్తే మంచిది. ఒకసారి పర్సనల్గా కలిసినట్లయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అలాగే రుద్రాక్ష ధారణ చేయాలనుకున్నప్పుడు కూడా కొన్ని ఈ యొక్క కాంబినేషన్స్ కూడా చూస్తూ ఆ రుద్రాక్ష ధారణ చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. మీకు సంబంధించిన కొన్ని అష్ట సాముద్రికం ప్రకారం కూడా ఫాలో చేసినట్లయితే మంచి ఫలితాలు పొందొచ్చు అండి. అలాగే. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారండి. శ్రీనివాస్ గారు చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి. శ్రీనివాస్ గారు నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య. 6968 చెప్పండి సమస్య. ప్రస్తుతం ఏం చేస్తున్నారండి మీరు? మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విజయవాడ. ఓకే అండి. మీకు సంబంధించిన దాంట్లో చూసుకున్నట్టయితే ఒకసారి అమ్మవారి దగ్గర కుంకుమార్చన చేయండి, దుర్గా అమ్మవారి గుడిలో. అలాగే మీకు పాత శివాలయం ఉంటుంది విజయవాడలో, అక్కడ కూడా ఒకసారి మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేయించండి. ఇక్కడ ఒక 6 దానిమ్మ పళ్ళు కూడా మీరు నైవేద్యంలో తీసుకువెళ్ళండి, మంచి ఫలితాలు పొందుతారు. ఈ 2 చేసినట్లయితే మీకు వెంటనే అన్ని యోగాలు సిద్ధించే అవకాశం ఉంటుంది, జీవితంలో స్థిరపడతారు, చక్కటి ఫలితాలు పొందవచ్చు. అలాగే రుద్రాక్ష ధారణ చేయాలనుకున్నప్పుడు ఒక 8 రుద్రాక్ష, 10 రుద్రాక్ష, 12 రుద్రాక్ష, ఈ 3 రుద్రాక్షల కాంబినేషన్ ధరించండి. లేకపోతే ఒకే రుద్రాక్ష ధరించాలనుకున్నప్పుడు ఒక 1 రుద్రాక్ష ధరించినా కూడా సరిపోతుందండి, ఈ 3 కాకుండా. అలాగేనండి. ఇక రుద్రాక్ష ధరించాలి అనుకున్న అంటే పలానా వారికి సమస్య ఉన్నప్పుడు వాళ్ళే ధరించాలి అంటారా? వాళ్ళ తరఫున ఒకవేళ ఏదైనా సమస్య ఉండి వాళ్ళు వేసుకోకపోయినా వాళ్ళ తరఫున తల్లిదండ్రులు కానీ ఎవరైనా వేసుకునే అవకాశాలు ఉన్నాయంటారా? ఈ రుద్రాక్ష ఎవరు ధరిస్తే వారికి మంచి ఫలితాలు సిద్ధిస్తాయమ్మా. ఎందుకంటే దాంట్లో నుంచి వచ్చే దివ్య నాడి స్పందన అనేది మన శరీరంలోకి ప్రవహించాలి కదా, కాబట్టి అది ఒక విధానం. అలా కాకుండా పూజా విధానంలో చూసుకున్నట్టు పూజ గదిలో పెట్టడం వల్ల కుటుంబం మొత్తం కూడా ఉద్ధరించబడుతుంది. ఇప్పుడు ఒక రుద్రాక్ష మనం పూజ గదిలో ఉంచడం వల్ల కుటుంబానికి వంశానికి కూడా మంచి వృద్ధి కలుగుతుంది, కాబట్టి ఆ విధంగా మనం చేసుకోవచ్చు. ఇంట్లో అతను రుద్రాక్ష ధరించడు, పెంకిగా ఉన్నాడు, ధరించే ఇప్పుడు అంతా ఫ్యాషన్ యుగం అయిపోయింది కదా, రుద్రాక్ష ధరించడం మా వల్ల కాదనే టైప్లో అయిపోయింది పిల్లలు కూడా. అప్పుడు ఈ దీన్ని పూజా మందిరంలో ఉంచడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందవచ్చు. అలాగే రుద్రాక్షను కూడా మెడిటేషన్లో రోజు కూడా చేసినట్టయితే పట్టుకొని కుండలీకరణ జాగృతి కూడా పెరిగే అవకాశం ఉంది, కుండలిని శక్తి పెరుగుతుంది వారికి. అదేవిధంగా రుద్రాక్షతో కూడా మనం ఆ యొక్క సంకల్పం చెప్పుకోవచ్చు, అంటే నాకు ఇది కావాలి అని చెప్పి మనం సంకల్పం చెప్పడానికి కూడా ఈ రుద్రాక్షను ఉపయోగించుకున్నట్లయితే చాలా మంచి యోగాలు సిద్ధించే అవకాశం ఉంటుంది. అలాగే అనేక సమస్యల నుండి తొలగే అవకాశం ఉంటుంది, అలాగే చాలా కోరికలు సిద్ధించే అవకాశం కూడా ఉంటుంది. ఓకే అండి.
ఓకే, నెక్స్ట్ కాల్ శివకృష్ణ గారు ఆదిలాబాద్ నుంచి కాల్ చేస్తున్నారండి. శివకృష్ణ గారు చెప్పండి మీ సమస్య ఏంటో. హలో సార్, నా పేరు శివకృష్ణ సార్. చెప్పండి సార్. నా డేట్ ఆఫ్ బర్త్ జనవరి 11. ఓకే అండి. 1992. ఓకే, మీ సమస్య ఏంటో చెప్పండి. ఆదిలాబాద్ నుంచి సార్. టైం వచ్చేసి మార్నింగ్ 10:50 AM. ఓకే, సమస్య చెప్పండి. సార్ నాది ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, మళ్ళా వివాహం ఎప్పుడు అవుతుంది? ఉద్యోగానికి వివాహానికి రుద్రాక్ష ఏ ధారణ చేయాలి? ఓకే బాబు, మీరు ఒక ద్వాదశముఖి రుద్రాక్ష ధరించండి. 12 ముఖాలు కలిగినటువంటి ద్వాదశముఖి రుద్రాక్ష, ఇది ఒకటి ధరిస్తే సరిపోతుంది. అలాగే జాబ్లో కూడా మీరు వెంటనే ఈ రెండు కూడా మీకు వెంటనే సిద్ధించే అవకాశం ఉంటుంది. చక్కగా ఈ యొక్క 2-3 నెలల్లోనే మీరు ప్రయత్నం చేయండి. ఉద్యోగ ప్రయత్నాలు చేసినట్లయితే వెంటనే మంచి ఉద్యోగంలో స్థిరపడగానే వెంటనే వివాహం కూడా మీకు వెంటనే స్థిరపడతారు, చక్కటి ఫలితాలు పొందుతారు. అలాగే విదేశీ యోగాలు కూడా కలిగే అవకాశాలు ఉండొచ్చు. అలాగేనండి, ఇవాళ ధర్మ సందేహాలు కార్యక్రమంలో సందేహాలు నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. సంతోషం. ఇదండి ఇవాళ ధర్మ సందేహాలు కార్యక్రమం. తిరిగి రేపటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.